దేశంలో మూడో ఫ్రంట్కు అవకాశం లేదని పొత్తు కుదిరితే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ తో కలిసి పోటీ చేస్తామన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కునంనేని సాంబశివరావు కరీంనగర్ జిల్లాకు వచ్చిన ఆయన బండి సంజయ్ను పార్టీ అధ్యక్షునిగా ఎందుకు తొలగించారో సమాధానం చెప్పాలని బీజేపీని ప్రశ్నించారు రాష్ట్రంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని ఓటమి భయం వరంగల్కు వచ్చిన ప్రధాని మోదీ ముఖంలో కనిపించిందన్నారు మునుగోడులో బీజేపీ ఓటమి కోసమే బీఆర్ఎస్ తో జతకట్టామన్నారు పట్టు సాధ్యం కాని చోట ఇక్కడ నువ్వు ఎంత పెట్టుబడులు పెట్టినా ఏమి ఉపయోగం లేదు అందుకని ఒక్క రూపాయి కూడా ఇంతవరకు తెలంగాణకి ఇవ్వలేదు దీన్ని ఇటువంటి ఈ కోచ్ ఫ్యాక్టరీ లాంటి వాటిని గుజరాత్కి మహారాష్ట్రకి వాటిలో పెట్టారు రెండు రాష్ట్రాలు పెట్టారు వాళ్ళ రాష్ట్రం లేకపోతే వాళ్ళ భాగస్వామ్యం ఉన్న ప్రభుత్వం సంబంధించిన రాష్ట్రాల్లో ఆ విధంగా పెట్టడం జరిగింది మరి ఎందుకు వచ్చాడు ప్రధానమంత్రి ప్రధానమంత్రి పూర్తి గాలి వదిలేయలేరు కదా ఇప్పుడన్నీ మేకపోతు గాంభీర్యాలు మేము మళ్ళా వస్తున్నాం లేస్తున్నాం లేస్తున్నాం వాడు లేచేది లేదు ఒక కుంటాయి కానీ అక్కడ కూర్చునే లేస్తే మనుషులు కాదు అన్నట్లుగా ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్పేది ఏంటంటే బీజేపీని సక్సెస్ఫుల్గా నిలవరించడంలో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఈ రాష్ట్రంలో ఉన్నది ఎందువల్లంటే మీ అందరికీ కొంతమందికి నిజమైన ప్రేమతో మీకు కానీ ప్రజలకు కానీ మునుగోడులో ఎందుకు అట్లు చేయాలని నిజమైన ప్రేమతో ఆలోచన చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది విమర్శలు పెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఏమో తర్వాత అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు ఆ రోజు మునుగోడులో కానీ బీజేపీ గెలుచు మేము సపోర్ట్ చేయకపోతే బీజేపీ గెలిచేది ఆనాడు బీజేపీ గెలిస్తే ఖచ్చితంగా చాలామంది ఎమ్మెల్యేలు అందులోకి బీజేపీలో వెళ్ళటానికి అప్పుడు సిద్ధంగా ఉన్నారు చాలామంది వచ్చారు కదా అప్పుడు ఎమ్మెల్యేలు కొనుగోలు సెక్షన్ కూడా సిద్ధ ప్రభుత్వం డీస్టెబిలైజ్ అయ్యేది దాని ప్రభావం ఇవాళ కర్ణాటకలో కూడా పడేది ఈ ప్రభుత్వం దెబ్బతినేది కర్ణాటకలో కూడా బీజేపీ మరింత ముందుకి అవకాశం బయటపడేది ఆ క్రమంలో కమ్యూనిస్ట్ పార్టీగా ఎంత పార్టీ అనేది కాదు ఎంత వాయిస్ దానిలో వ్యాలిడిటీ ఉంటుందనేది మేము అది రుజువు చేశాము